అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ వెంటనే పోస్టేస్తాం కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక కరోనా ఆంక్షలు సడలింపు దిశగా రాష్ట్రాలు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ట్రాలు ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం 10 నుంచి 12 తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఇక 6-9 తరగతుల వారికి ఫిబ్రవరి 10 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయనుంది. ఇక అదేవిధంగా హర్యానా ప్రభుత్వం కూడా చేస్తుందన్నమాట. ఇక నేడు తెలంగాణలో విద్యాశాఖ అధికారులతో చర్చించి ఇక కోర్టుకైతే నివేదిక ఇవ్వనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో స్కూల్స్ తెరవాలని నిర్ణయం. ఎల్లుండి నుండి స్కూల్స్ అయితే ఓపెన్గా ఉన్నాయి. రేపటితో ముగియనున్న సెలవులు. తెలంగాణలో వెళ్ళిన 31 నుంచి తెరవసుకున్న పాఠశాలలు. ఇక చూసారు కదా, డెఫినెట్గా 31 నుండి స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్గా ఉన్నాయి ఫిజికల్గా. ఇవిడని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళు కూడా తెలియండి. అండ్ డెఫినెట్గా ప్రతి ఎడ్యుకేషన్కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఇంకేమైనా డౌట్నే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోద్దు. ఇక ప్రభుత్వం ఇక ఏ విధంగా అడుగులు వేస్తుంది, సో ఎడ్యుకేషన్ పరంగా, సో ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతుంది, కరోనా పేపర్ ప్యాటర్న్ లేకపోతే మామూలు పేపర్ ప్యాటర్న్, దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ వన్ సైనింగ్ అవుట్. జై హింద్.